దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 89వ కీర్తన 28వ వచనం. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేదను. ఈ వాగ్దానం మనందరి వినికిడిలో మన దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుడు మనతో చెప్తున్న మాట, ఆయన కృప నిత్యము మనకు తోడుగా ఉండ దయచేస్తానంటున్నారు. ఆయన కృప నిత్యము ఉండ దయచేస్తానంటానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ ఈ భక్తుణ్ణి అంటున్నాడు, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ దయచేసేదను అంటానికి గల కారణం, అతడు చేసిన మంచి పనులు మనం చూస్తున్నాం. మొదటి వచనం అతడు అంటున్నాడు, నిత్యము ఆయన కృపాతిశయమును నేను కీర్తిస్తాను అంటున్నాడు. రెండవది, ఆయన విశ్వాస్యతను తరతరములకు నా నోటితో తెలియచేస్తాను అంటున్నాడు. మూడవ మాట, ఆయన కృప నిత్యము స్థాపించబడును అని, ఆయన కృప ఆయన విశ్వాస్యత స్థిరపరచుకుంటాడు అని నేను అనుకుంటాను అంటున్నాడు. ఈ మూడు విషయాలు ప్రాముఖ్యంగా మనం హైలైట్ చేస్తే, ఇలా ఆయన అనుకోవటం వల్లే దేవుడు తన కృపను నిత్యము అతనికి తోడుగా ఉండదయచేశాడు. ఇందులో అంతరార్థం రెండు మాటలు మీకు చెప్తాను. మొదటి పని అతడు చేశాడు ఏంటంటే, దేవుని కృపాతిశయమును బట్టి నిత్యము ఆయన్ని కీర్తిస్తున్నాడు, దేవుని కీర్తిస్తున్నాడు. మన మీద కూడా దేవుని కృప నిత్యము ఉండ దయచేయాలంటే మనం ఎల్లప్పుడూ దేవుని కృపను గురించి మనం కీర్తిస్తూ ఆయన్ని కొనియాడుతూ ఉండాలి, ఆయన కీర్తిస్తూ ఉండాలి, ఆయన గణపరుస్తూ ఉండాలి. ఎవరైతే ఆయన్ని కొనియాడుతూ ఆయన కృపను గురించి కొనియాడుతూ ఆయన్ని కీర్తిస్తూ ఉంటారో వారి మీద నిత్యము ఆయన కృప వారికి తోడుగా ఉండ దయచేస్తాడు. రెండవది, అతను చేసిన పని ఏంటంటే ఆయన విశ్వాస్యతను ఈ నోటితో తరతరములకు తెలియజేస్తున్నాడు. అంటే ఆయన నోటితో అందరికీ తెలియజేస్తున్నాడు, ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే కేవలం ఆయన కృప, ఈ ఆరోగ్యానికి కారణం ఆయన కృప, ఈ ఆశీర్వాదానికి కారణం ఆయన కృప, ఈరోజు నేనేమై ఉన్నాను దానికి కారణం ఆయన కృప అంటూ అనేక తరాలకు ఆయన తెలియజేస్తున్నాడు. అనేక మంది జనాంగానికి ఆ నోటితో చెప్తున్నాడండి, నోటితో చెప్తున్నాడు. ఈరోజున మనం ఏమై ఉన్నామో ఆ గొప్పతనం ఆయన కృపే కదా, అది మనం కూడా అనేక మందికి తెలియ చెప్తూ ఉంటే అప్పుడు దేవుడు మనతో కూడా అంటాడు, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ దయచేసేదను అని. ఇతనికి ఆ కృప నిత్యము ఉంచటానికి మూడవ కారణం ఏంటంటే, ప్రభువా నీ కృప నిత్యము స్థాపింపబడును అనియు, నీ విశ్వాస ఎప్పుడూ నీ విశ్వాసత స్థిరపరచుకుంటావు అనియు నేను అనుకుంటున్నానయ్యా. అంటే ఈయన మనసులో ఒక విశ్వాసం ఒక నమ్మకం తనలో ఉంది, అదే అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన మనసులో ఏమనుకుంటున్నాడంటే, దేవుని కృప ఇన్నాళ్ళు ఉన్న దేవుని కృప నిత్యము అది స్థాపించబడబోతుంది. దేవుని కృప అంతకు ముందుంది, నిన్నుంది, మొన్నుంది, ఇవ్వాలుంది, నిత్యము ఆయన కృప స్థాపించబడబోతుంది. అంత మాత్రమే కదా ఆయన విశ్వాస్యత స్థిరపరచుకుంటాడు. ఆయన ఖచ్చితంగా లైఫ్ లాంగ్ నేను ఆయన కృపను పొందుతూనే ఉంటాను అని అనుకుంటున్నాడు. ఈయన ఆయన ఏమనుకుంటున్నాడో అదే దేవుడు ఆయన పక్షాన్ని అనౌన్స్ చేశాడు ఈ రోజున. ఏమని, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ దయచేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరేమనుకుంటున్నారు? ఆయన కృప నిత్యము మాకు తోడుగా ఉంటుంది, ఆయన కృప స్థిరపరచుకుంటాడు, ఆయన స్థాపిస్తాడు అని మీరు అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటే అదే, మనం ఏది అనుకుంటే అది మనకు స్థిరపరుస్తాడు, అది మనకు అనుగ్రహిస్తాడు ఆయన. కనుక మనం ఎప్పుడు మన గురించి మంచే అనుకుందాం, మన పిల్లల గురించి మంచే అనుకుందాం, మనం మంచి అనుకుందాం, మంచి ఎక్స్పెక్ట్ చేద్దాం. మంచి దేవుడు మంచి జరిగిస్తాడు మన జీవితాల్లో. ఇదిగో ఇతని జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ దయచేసేదను అని. కనుక ఈ మాట మనందరితో కూడా మన దేవుడు అనటానికి ఈ మూడు పనులు చేద్దామా? ఒకటి, ఆయన కృపను గురించి కీర్తించాలి, కొనియాడాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. రెండవది, నోటితో అనేక మందికి ఆ కృపను గురించి మనం తెలియచెప్పాలి, తెలియచెప్పాలి అనేక మందికి. ఇక మూడవది మనం చేయాల్సిన పని, మన మనసులో అనుకోవాలి, మొన్నున్న కృప, నిన్నున్న కృప,
ఈ రోజు ఉన్న కృప నిరంతరము నిత్యము మన మీద ఉంటుంది ఆ కృప అంటూ మనం అనుకుంటూ ఉంటే అదే నిశ్చయంగా మన జీవితంలో మంచి దేవుడు నెరవేరుస్తాడు ఈ వాగ్దానం అలా మనం అనుకొని ఖచ్చితంగా మనందరి జీవితంలో నెరవేరును గాక ఆమేన్ నేను మీ కోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రోజున మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ దయచేసేదను అన్నారు నిశ్చయంగా మీ కృప నిత్యము ఉండనివ్వండి తండ్రి ఎందుకంటే వీరు కూడా మిమ్మల్ని కీర్తించటానికి వీరు కూడా మీ కృపను అనేక మందికి తెలియచెప్పటానికి వీరు కూడా మీ కృప నిరంతరము మా మీద ఉంటుంది అని అనుకుంటున్నారు ఈ మూడు వీరు కూడా చేస్తున్నారు మేమందరము చేస్తున్నాం కనుక మీ కృప మా మీద కూడా నిరంతరము ఉండునుగాక ఈ కార్యం ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో జరిగించండి మీ కృప లేకుండా మేము బ్రతకలేం తండ్రి క్షణమైనా ఉండలేం తండ్రి అయ్యా ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తికి నిశ్చయంగా మీ కృపను సమృద్ధిగా అనుగ్రహించి నిరంతరము ఉంచి మేలు చేయమని ఈ కొద్ది మనవుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ